welcome to my channel Suma Vlogs USA. So ivalti video ento meeku adhamayipoyi untadi already, so ekku late cheyakunda let's start the video. Yedo anukunte inkedo jariginde naaku anukunte adi meeku jariginde yedo anukunte inkedo ayyinde naake anukunte adi neeku jariginde. Dallas lo event undi meeku teleda? Em event? US Festival Indian Free Market. Meeku teleda? Dallas lo jarugutundi event. Dintlo Indian food stalls, childhood games, live music, kids zone, IPL screening and outdoor movie. Inka chaalaane undi. Wow, chaala unnaye. అయితే నేను కూడా వస్తాను. ఏది టెంప్టింగ్ గా లేదు కానీ ఇండియన్ ఫుడ్ అన్న చూడు అక్కడ టెంప్టింగ్ గా ఉంది. మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఈవెంట్ 10 AM నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఫైనల్గా టెక్సాస్ రీచ్ అయిపోయాము. సేమ్ మన ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయో నాకైతే అలానే అనిపించాయి. మొత్తం టెక్సాస్లో వెదర్ మన ఇండియాకి సిమిలర్గా ఉంటుంది. ఎండ అయితే వాసిపోయింది భయ్యా. It's a chala clear sky, Suraj is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. ఎవరు బొటిక్ వాళ్ళు షోకేస్ చేశారు. నాకు ప్రతిదీ ఓవర్ ప్రైజ్డ్లా అనిపించింది. కొన్ని మాత్రమే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒకసారి చూసేయండి అసలు ఏమేమి పెట్టారు వీళ్ళనేది. నెక్స్ట్ స్టోర్స్ అన్నీ చూసి నేను నా ఫ్రెండ్స్ చంద్రముఖిలు అయిపోయాం ఒక్కసారిగా. వడ్డాను కాసల పేరు పాపిటి బిళ్ళ ఇవి కట్ కానీ ప్రైస్ అన్నీ చూసి మళ్ళీ వెనక్కి వచ్చేసేవాళ్ళం. ఫిషియల్ జ్యువెలరీ ప్రతిదీ $100 ఒక్కటి కూడా తక్కువ లేదు. నాకైతే అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలని అయితే అనిపించలేదు. ఆఖరికి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా $120 $130 ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఎలా కొనుక్కుంటారు అనుకుని పెట్టారో ఏమో తెలియదు కానీ ఇది నా ఫేవరెట్ స్టోరు. వీళ్ళకి ఆన్లైన్ బొటిక్ కూడా ఉంది, విహా లేబుల్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ప్రమోషన్ కాదు బై ద వే. అన్నీ క్లియర్గా చూపిద్దాం అనుకున్నా కానీ ఓ పక్క స్వెట్, ఇంకో పక్క ఎండ, ఇంకో పక్క స్టోర్ అంతా జనాలు. సో ఇంక ఇలా చూపించాల్సి వస్తుంది. నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది కానీ ప్రైస్ చెప్పి మిమ్మల్ని కూడా భయపెట్టాలనుకోవట్లేదు. సో జస్ట్ అలా చూసేసి వచ్చేసాను. ఇంత కాస్ట్ పెట్టి కొన్నానని తెలిస్తే మా ఇంట్లో వంగ తీసి కొడతారు. నేనైతే జ్యువెలరీ ఏమీ కొనలేదు. ఈ స్టోర్లో అన్నీ రీజనబుల్గా ఉన్నాయి. నాకైతే డ్రీమ్ క్యాచర్స్ కలెక్షన్ వీళ్ళ చాలా బాగుంది అనిపించింది. ఫైనల్గా ఒక డ్రీమ్ క్యాచర్ అయితే తీసేసుకున్నా వీళ్ళ దగ్గర. $360 వీడియో ఉంది. మేము ఆల్రెడీ న్యూయార్క్ వెళ్ళినప్పుడు చేసాము. మళ్ళీ గుర్తుగా ఉంటుందని ఇంకొకసారి మళ్ళీ చేసుకున్నాము. అందరూ మమ్మల్ని చూశారు. నాకైతే చాలా సిగ్గేసింది వీడియో చేసినప్పుడు. ఇక్కడ కిడ్స్, ఆంటీస్, అంకుల్స్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. కిడ్స్కి ఈవెంట్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఫుడ్కి అయితే చాలా క్యూ ఉంది. నేను వచ్చిందే ఫుడ్కి సగం. చాలా డిసప్పాయింట్ అయ్యాను. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇదంతా మందు బాబుల సెక్షన్. ఎలాగో ఈవెంట్ ఫ్లాప్ అయిందని చెప్పి ఇంకేదైనా చూద్దామని రియూనియన్ టవర్కి స్టార్ట్ అయ్యాము. మేము ఒక లేన్ మిస్ అయ్యాము. మళ్ళీ 10 to 20 minutes అదే ప్లేస్లో తిరుగుతూనే ఉన్నాము. ఈ టైంలో బోర్ కొడుతుందని చెప్పి మేము ఇంకొక గేమ్ ఆడుకుందామని చెప్పి స్టార్ట్ చేసాం. గేమ్ టంగ్ ట్విస్టర్ ఆడుతున్నాం. ఇప్పుడు black background brown background black background black background brown background black background brown background black background brown background black background brown background cheppu black background brown background black background brown background అయిపోయింది. బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్, బ్రౌన్ బ్యాక్గ్రౌండ్. రియూనియన్ టవర్ కి రీచ్ అయిపోయాము. హోటల్ నుండి ఎంట్రీ ఉంది. ఇది చాలా రిచ్గా ఉంది హోటల్. డాలస్ ఎవరైనా వెళ్తే చూడండి ఈ ప్లేస్. $19 టికెట్ అయినా నాకు ఈ ప్లేస్ అయితే చాలా వర్త్ అనిపించింది. వెల్కమ్ టు రియూనియన్ టవర్. బ్యాక్ చెకింగ్ చేస్తున్నారు. పిల్ల భలే ఉంది కదా ఫ్రెండ్స్. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. We are going to be 470 feet up high in the world, in the sky, 50 stories tall, and we are the second largest building in all of Dallas. The first one being the Bank of America Tower, which is 875 feet and 8 inches. I literally asked for how tall it was, and that was the little number. All right, and along with that, in our geodeck, not only do we rotate at the same pace as the Earth, but we also have halos, unlike the one I'm wearing, because mine comes with me. Our ice cream mini melts, which today's flavor of the month is cookie dough. Welcome, everyone. Enjoy yourself. Oh, and don't let down. ఈ ప్లేస్ నాకు తెగ నచ్చేసింది. నాకు వ్యూ అయితే చాలా చాలా వర్త్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్నీ చిన్న చిన్నగా చూడడానికైతే భలే ఉంది. ఎంత పెద్ద బిల్డింగ్, ఎంత పెద్ద మాట అన్నాడు సరాడు. నెక్స్ట్ డిన్నర్కి దేశీ డిస్టిక్ వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ మండి ఫేమస్ అని చెప్పారు. డాలస్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లో నాకు నచ్చింది ఏంటంటే యాంబియన్స్. ఇండియాలో ఐరన్ హిల్ సేమ్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది నాకు ఈ ప్లేస్. మండి అంటే చాలా పెద్దగా వస్తుంది అనుకున్నాను, కానీ చాలా చిన్నగా వచ్చింది. టేస్ట్ అయితే యావరేజ్. అలా డాలస్పురంలో సగం హిట్ సగం ఫ్లాప్ అయింది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.